వసు హోమ్కు స్వాగతం అండి ఈరోజు పెరటి పూల మొక్కలతో మీ ముందుకు వచ్చాను విడుమా బాబు ఈ ఇంటి ముందంతా కూడాను ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంచుకున్నామండి పూల మొక్కలు కూరగాయ మొక్కలు వేసుకుందాం అనుకున్నాం ఇంటికి ముందు వైపేమో పూల మొక్కలును వెనుక వైపేమో కూరగాయలు తీగ మొక్కలు వేసుకుందాం అనుకున్నాం అందుకే ఎక్కువ ప్లేస్ వదిలి వదిలి ఉంచుకున్నామండి ఈ వీడియోను చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు చూడటం కోసం ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టండి ఇంతకుముందు వీడియోల కోసం డిస్క్రిప్షన్లోని లింక్ని టచ్ చేయండి థ్యాంక్ యూ ఇది తైవాన్ జామ్ అండి అవి డబల్ లిల్లీ పారిజాతం మామూలు నాటు జామ ఇది పెద్ద మందారం అండి డబల్ మందారం చాలా పెద్ద పూ వస్తుంది అది అది కూడా కొన్నాం లెండి నర్సరీ ఫామ్ వాళ్ళు వస్తేనూ వాళ్ళ దగ్గర తీసుకున్నాం అది మల్లె గుబురుగా ఉంచినాము అది మల్లె ఇది చుక్క మల్లె ఈ గుంపుగా ఉన్నదంతాను పాలకూర అండి రౌండ్గా అడుగున ఒక టైర్ వేసి టైర్ మధ్యలో మట్టిని నింపి దాంట్లో విత్తనం వేసాం అందువల్ల అది బయటకు రాలా ఇంకా బాగా పాలకూర చేతికి వచ్చిన తర్వాత ఆ పై పైన ఉండే ఆకులన్నీ కత్తిరించేసి కూరలలోకి వాడుకుంటామండి ఆ కొన్ని రోజులకి మళ్ళీ అక్కడ చిగురులు వస్తాయి మళ్ళీ రెండోసారికి పనికి వస్తుంది ఇది బొప్పాయి అండి టమోటాలు మాత్రం విపరీతంగా పండేయండి అయితే టమోటాలకు సపరేట్గా నార్ అంటూ ఏమీ వేయలేదు ఈ కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా మనకి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన మెటీరియల్ ఎప్పుడైనా కుళ్ళిపోయినప్పుడు ఆ టమోటాలు దోసకాయలు అలా పెరటలు విసిరేసేదాన్ని ఆ కూరలు కడిగిన నీళ్ళతో పాటు అవి కూడా ఆ మొక్క పూల మొక్కలకు కూరగాయల మొక్కలకు వేయటం వలన అందులోని విత్తనాలే మొలకెత్తాయి టమోటా మాత్రం చాలా వచ్చిందండి ఇవన్నీ కూడా అలా ఆ కూలిపోయిన కూరగాయల్లో నుంచి వచ్చిన టమోటా విత్తనాల్లోని టమోటాకాయలు పొలం టమోటా చెట్లండి ఇది మందారం ఇది ఒంటి రెక్క మందారం అండి దోశ వెనక వైపు ఉంది చూడండి రేకు అడ్డంగా ఉండి దోశ ఇవి బంతి పూలండి సంక్రాంతికి ఖచ్చితంగా బోలెడని బంతి పూలు వస్తాయండి ఇంట్లో ఇందులో పసుపు రంగు లేత ఎరుపు రంగు బంతి వీటిని కారబంతి అంటారండి ఈ కార ఇవి బయట తీసుకొచ్చామండి మొక్కలు నాలుగు మొక్కలు పెడితేనూ బాగా పూసింది ఇవి బయట నుంచి తెచ్చినటువంటి పూల మొక్కలేను లేత మొక్కలుగా ఉన్నప్పుడు తీసుకొచ్చి నాటాము బాగానే పూసింది చెట్టు విపరీతంగా పూలు వచ్చాయండి వీటికి చామంతి అండి చిట్టి చామంతి ఇది అది గులాబీ ఆరెంజ్ కలర్ గులాబీ వీటిని కుంకుం బంతి అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో ఇది క్రోటాన్ అండి రెడ్ కలర్లో లీవ్స్ కనిపిస్తూ ఉన్నది క్రోటాన్ ఇవన్నీ కూడా కారబ్బంతి అండి చాలా చాలా మంచి కాపు వచ్చింది కారబ్బంతి ఇది వంగండి అండి ఈ వంగ మొక్కల్ని బయటే కొనుగోలు చేశాము ఈ నారు అమ్ముతూ ఉంటేను నారు తీసుకున్నాం దీంట్లో రెండు వెరైటీస్ ఉన్నాయండి పొట్టి వంకాయ పొడవు వంకాయ రెండు కలిపే నాటేశాము ఒకే చోట దేనికి అవే అంటే ప్లేస్ మళ్ళీ ఎక్కువ ఆకుపై చేస్తుందని రెండు అదిగొండే కాయలు కనిపిస్తూ ఉన్నాయి పొట్టి వంకాయ పొడవు వంకాయ రెండు రెండు ఒకే పక్కపక్కనే నాటేశాము వంకాయ కూడా బాగా కాసిందండి మెయిన్ ఏం లేదండి మొక్కలకి మనం కిచెన్ వేస్టేజ్ ఎక్కువ మనం వేస్ట్ అంటూ చేయకుండా కిచెన్ వేస్టేజ్ ఏదైనా సరే మొక్కలకి బాగా పనికి వస్తుంది చామంతి ఇది ఇది పెద్ద చామంతి అండి చిట్టి చామంతి అక్కడ పెట్టాము ఇది పెద్ద చామంతి చూసారా ఇవి తులసాకులండి కృష్ణ తులసి అంటారు తులసి మా దగ్గర ఐదు రకాల తులసులు ఉన్నాయండి కృష్ణ తులసి లక్ష్మి తులసి వన తులసి బ్రహ్మ తులసి అన్నీ ఉన్నాయండి ఇవి రెండు కృష్ణ తులసి లక్ష్మీ తులసి కలిపి పూజకు వాడుకుంటానండి తులసిమ్మ కోటలో వేశాను చూడని ఆకులు కొంచెం డార్క్గా ఉంటాయి లక్ష్మి తులసికి కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి ఇది తోటకూర అండి తోటకూర ఒక్క మొక్క వేస్తే చాలండి నాలుగు విత్తనాలు పడినాయి అంటే విపరీతంగా తోటకూర వస్తుంది అది అండి అది ఎందుకంటే మేము ఆ సంపును ఎందుకు కట్టించామంటే వాటర్ స్టోరేజ్ కోసం కట్టించాం అది అంటే వర్షం నీళ్ళన్నీ కూడా పైప్లైన్ ద్వారా పైన మెద పైన పడ్డ నీళ్ళన్నీ కూడా ఆ గుంటలో పడిపోతాయి ఆ గుంటలో మేము పిట్టు తయారు చేసామన్నమాట మన గవర్నమెంట్ వాళ్ళు ఇంకొడు గుంతను చెప్పారు కదా ఆ ప్రొసీజర్లో చేయించాం ఈ బ్యాగ్స్లో ఉండేదంతా వర్మీ కంపోస్టేనండి ఈ సిమెంట్ తొట్లోది కూడా వర్మీ కంపోస్టే అంటే కిచెన్ వేస్టేజీ ఎండిపోయిన లీవ్స్ ఇవన్నీ వేసేవాళ్ళం ఇవి గోటి చిక్కుళ్ళు అంటారు కదండీ అంత చిన్న మొక్కలకే కాయలు వచ్చేస్తాయండి ఇవి అదకొండు చూడండి చిన్న మొక్క ఎంత వన్ ఫీట్ కూడా లేదు దీనికి కాయలు వచ్చేసాయి ఇది గోటి చిక్కుడండి అండి ఇవి బెండ అండి బెండ పూత కూడా వచ్చేసింది బెండకాయలు కూడా చిన్న మొక్కల నుంచి వచ్చేస్తాయండి థ్యాంక్ యూ అండి